శుభోదయం రైతు సోదరులకు. మనం ఈరోజు టీడీఆర్జీ 59 తాండూర్ కంది రకం సాగు విధానం గురించి తెలుసుకుందాం. నవంబర్ మొదటి వారంలో ఫ్లవరింగ్ దశ అనేది విపరీతంగా రావడం, ఈ ఫ్లవరింగ్ దశ నుంచి ఈ సట్టదశలోకి మారడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నేలలో తేమ శాతం తగ్గినప్పుడు ఫ్లవరింగ్ దశ మొత్తం వచ్చిన తర్వాత ఒక తడి నీటిని అందించినట్టయితే విత్తనాలు పుష్కలంగా నిండుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా ఒక తడిని నీటిని అందించాను. ఇక్కడ మనం ఫ్లవరింగ్ను పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు 3వ పిచికారీ పూర్తి చేశాను. ఈ విధంగా 3వ దశ పిచికారీ అనంతరం ఫ్లవరింగ్ వచ్చేసి మనకు ఈ విధంగా మనం గమనించవచ్చు. కాయదశ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా పొలము మొత్తము ఫ్లవరింగ్ ఈ విధంగానే ఉంది. ఫ్లవరింగ్ దశను మనం ఇక్కడ గమనించినట్టయితే ప్రస్తుతానికి పురుగు ఉధృతి అనేది కంట్రోల్లోకి వచ్చింది 3వ పిచికారీ అనంతరం. సో మనం ఇక్కడ ఫ్లవరింగ్ను పరిశీలించవచ్చు. ప్రస్తుతం 4వ పిచికారికి వచ్చేసి మన గ్రోమర్ వారి కొరజిన్ ఫెంటాక్ 1345 కలిపి పిచికారీ చేశాను. ఇప్పుడైతే పిచికారీ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. నవంబర్ చివరి వారం లోపల మొక్కలు ఓవర్ వెయిట్ కావడం, అదేవిధంగా సట్టదశ రావడం, ఫ్లవరింగ్ విపరీతంగా రావడం, అదేవిధంగా కాయదశ విపరీతంగా రావడం వల్ల ఈ మొక్కలు అనేవి బెండ్ కావడం జరిగింది. ఈ విధంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు బెండ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ మొగుళ్ళ ప్రభావం ఈ నవంబర్ నుంచి డిసెంబర్ మాసం ఫస్ట్ వీక్ లోపల, డిసెంబర్ ఫస్ట్ వీక్లో వర్షాల ప్రభావం వల్ల ఇక్కడ పొలము మొత్తము కూడా ఓవర్ వెయిట్ బ్రాంచెస్ కావడం వల్ల బెండ్ కావడం జరిగింది. ఈ విధంగా అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా పంటను మనం గమనించవచ్చు. కాయదశ అనేది అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఈ మంచు ప్రభావం, మొగుళ్ళ ప్రభావం వల్ల కొద్దిమేర పూత కిందికి రాలిపోయింది. అయితే ప్రస్తుతానికైతే ఓవర్ వెయిట్ బ్రాంచెస్ కావడం వల్ల ఈ విధంగా బెండ్ కావడం జరిగింది.